రాజమౌళి గారు, ప్రతి సినిమాలోని మీ వెపన్ అనేటువంటిది ఒక కీలకమైన ప్లేస్ చేస్తుంటుంది, బట్ ఇందులోని అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు ధనస్సు విల్లులే, అదే విల్లు వాడతారు కదా, మరి మీకు అందులో క్రియేటివ్గా ఏదైనా వెపన్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి ఆలోచన? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, మీకు తెలిసిన మనకు తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు విల్లు ధనుర్బాణాలు అవన్నీ ధరించి వచ్చారండి. నేను దానికన్నా ముందు కథ చెప్తున్నాను. సో వాళ్ళకి ఏ విధమైన వెపన్స్ చేస్తాను అనేది మీరు సినిమాలో చూడాలి. హలో సార్, I have two questions. My first question is for both the actors there. Would you have accepted this offer to act in this film if it was offered by some other director? And my second question to you is, if not for these two actors, which other Indian actors would you have chosen for the roles? Who do you want to ask? I mean, who should answer first, us or him? Us, yeah, all right. Tarak just answered, probably one of the first questions he answered was on the same lines, probably in Telugu he answered. Can answer the same in English. So what he said is, what you're talking about is something that might happen in the future if somebody. So when there's a probability of if, we don't know what we would do, yes or no. But in this scenario, it is because of Mr. Rajamouli garu that we have said yes and both have come on board. So Rajamouli garu, for me, I wouldn't cast anyone else. If for some reason either both of them or one of them said no, then I would have went for another story. Yeah, Mouli garu, Alluri Seetharamaraj cinema first Krishna garu teesaru, adi chaala hit ayindi. So Seetharam aa character teesinappudu Krishna garu kodukga Mahesh Babu ni pettalani aalochana raleda? In future lo Mahesh Babu fans ga ela deeni gurinchi demand chese avakasam ledantara? Nenu surprising ga andi okanok మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఇప్పుడు అని అడుగుతుంటే, ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను. సో అప్పుడు అల్లూరి సీతారామరాజుగా చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సో జేమ్స్ బాండ్గా చూడాలనుకుంటున్నారంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మేబీ దట్స్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. సార్, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ దానయ్య గారు అండి. దానయ్య గారు, ఈ సినిమా స్టార్ట్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అయిన సందర్భంలో 100 కోట్ల ఆఫర్ ఇస్తాను సినిమా వదులుకోమని చెప్పి మీకు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది, అది ఎంతవరకు నిజంగా వచ్చిందని కూడా తెలిసిందా, ఎందుకు వదులుకోలేదు మీరు? వచ్చింది కానండి, దానికోసం కాదు కదా నేను ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నా, ఆయనతో సినిమా తీయాలని, అది నా కోరిక అండి. దానయ్య గారు, మీ ఇద్దరు హీరోలు డైరెక్టర్ గారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు, మీరు మెయింటైన్ చేయలేదేంటి? బ్లాక్ మనీ ఎక్కువగా వస్తుంది కాబట్టి, తప్పండి, గోల్డ్ అంత డబ్బు వెనకేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సార్, వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ ఏంటో చెప్తారా సార్? రాజు, సారీ అండి, వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ హీరోలు ఇద్దరు అదే అండి, సేమ్ రామరాజు, రామరాజు అండ్ కొమరం భీమ్. సార్ రాజమౌళి గారు, చరణ్ గారు, ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, వీళ్ళిద్దరి టైటిల్స్లో వీళ్ళిద్దరిలో ఫస్ట్ టైటిల్ ఎవరు చూస్తుందండి? సార్ రాజమౌళి గారు, ఫస్ట్ సినిమాలో ఎవరు అపీర్ అయితే వాళ్ళది వస్తుంది సార్. సార్, ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని ఎప్పుడో కనిపెట్టి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వచ్చి అది కనిపెట్టారండి, ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని చెప్పి. సార్ రాజమౌళి గారు, నేను తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ ఆ సీన్ ఏంటండి అని అడుగుతారు. సార్ రాజమౌళి గారు, పర్టికులర్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్కి, రామ్ చరణ్ గారు, కొమరం భీమ్ క్యారెక్టర్కి, ఎన్టీఆర్ గారిని, పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్కి వాళ్ళని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజుగా చరణ్, ఎన్టీఆర్ కొమరం భీమ్గా అనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్గా మీరు చూసిన క్యారెక్టర్స్ కాదండి, నేను రాసుకున్న క్యారెక్టర్స్లో వాళ్ళ ఉన్న క్యారెక్టర్ ఫ్లోలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ పర్ఫామ్ చేసే విధానం కానీ, నేను రాసుకున్న క్యారెక్టర్లో దానికి వాళ్ళిద్దరు సూట్ అవుతారు కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాను. బాహుబలి ఇప్పుడు 2020 వరకు, జూలై వరకు వీళ్ళని ఇద్దరిని బ్లాక్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత తప్పండి అది ఏమన్నా? అంటే ఇద్దరు హీరోలకి 100 crores బిజినెస్ ఉంది, మార్కెట్ ఉంది. మీరు 300 crores బిజినెస్ చేయొచ్చు, 500 crores బిజినెస్ చేయొచ్చు. ఈలోపు ఇండస్ట్రీలో మనీ జనరేట్ అవుతుంది కదా, మనీ మీరు ఒక చూడాలండి. యాక్చువల్గా వాళ్ళిద్దరూ మధ్యలో ఇంకొక సినిమా చేసిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే అండి,
ఈ ఒక సినిమాకి వాళ్ళు చేసే వర్కింగ్ డేస్ అన్ని ఎక్కువ ఉంటాయండి. సో వీఆర్ ప్రొవైడింగ్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్. వాళ్ళు రెండు సినిమాలు చేసే కన్నా ఈ సినిమా చేసి ఒక సినిమాకి వీల్ ప్రొవైడింగ్ మోర్ వర్కర్స్ మోర్ లైవ్లీహుడ్ అండి. సో యాంగిల్లో చూస్తే ఇట్ ఈస్ బెటర్. గా ఇద్దరిని ఒక రెండు సినిమాలు చూడాలి ఇయర్కి అనే ఒక యాంగిల్ ఉంటుంది కదా, దాని గురించి అడుగుతున్నాను. రెండు సినిమాలు ఓకే, ఆడియన్స్ పరంగా కానీ డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కానీ ఫ్యాన్స్ పరంగా కానీ మిగతా ఏ డైరెక్టర్స్తో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ఏ సినిమా సంవత్సరం లోపల అవ్వట్లేదు. ఆయన మమ్మల్ని ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే వదిలేస్తున్నారు. ఇంకోటి అది పక్కన పెడితే వదిలేస్తున్నారు కదా రాజమౌళి గారు, వాళ్ళిద్దరిని ఎప్పుడు అది పక్కన పెడితే అండి, ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్కైనా ఏ హీరోకైనా అదొక 10 సినిమాలు 10 సంవత్సరాల వరకు గుర్తుండిపోయే సినిమా ఉంటుంది. రెవెన్యూస్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 7 ఇయర్స్ వరకు దాన్ని కొట్టే నెక్స్ట్ సినిమా కూడా మనం చూడలేదు. సో ఏం చేసినా ఆయన ఇంటూ 3 ఇంటూ 4 అవుతుంది. సో అన్ని పరంగా ప్లస్ అన్ని రోజులు షూటింగ్ చేస్తున్నాం కాబట్టి అంతమంది కార్మికులకి అంతమంది ఎవరైతే పనిచేస్తారు అంతమందికి అంత బతుకు తీరు అన్నీ జరుగుతున్నాయి కదండి. సో నాకైతే మాకైతే అసలు కంగారు లేదు. ఇంకా వెరీ హ్యాపీ, ఇంకా ఎన్ని రోజులు తీసినా మాకు వెరీ వెరీ హ్యాపీ. మాకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ హాలిడే కదండి ఇది, తొందరపడకుండా ఊరికే కంగారు కంగారుగా చేసేయకుండా ఇక్కడ కూర్చుంటే కనీసం నేర్చుకుంటున్నాంగా కొత్త కొత్తవి ఏం చేయాలో. చరణ్, మీరు మగధీర తర్వాత ఫ్యాంటసీ అండ్ హిస్టారికల్ ఫిల్మ్ చేయలేదు, ఆ సినిమాకి రాజమౌళి డైరెక్టర్, యమదొంగ తర్వాత తారక్ కూడా చేయలేదు, మళ్ళీ ఆయన తర్వాత శక్తి మర్చిపోయారండి, కన్వీనియంట్ మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. హలో రాజమౌళి గారు, రాజమౌళి గారు, మీరు సినిమాలో కత్తి యుద్ధాలు ఉన్నా గొర్రెల స్వారీలు ఉన్నా మీరు ముందు నేర్చుకుంటూ ఉంటారు, ఈ సినిమాకి మీరు ఏం నేర్చుకున్నారు? అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు ఏం అవ్వట్లే. సార్ రాజమౌళి గారు, క్వశ్చన్స్ అండి ఫర్ ద మీడియా లాస్ట్. రాజమౌళి గారు, బాహుబలి సినిమా ఆ లాంగ్వేజ్లో కలిపి 2,000 కోట్ల వరకు కలెక్ట్ చేసింది సార్ కమర్షియల్గా, ఇది దానికి మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కమర్షియల్గా దీని రేంజ్ ఎంత ఊరుకుంటూ పోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి? ఎప్పుడు మన ఆశ ఏమో 10,000 కోట్ల దగ్గర ఉంటుందండి, ఆశకి ఎంతన్నా ఉండొచ్చుకోండి, ఆశకి అద్దు లేదు ఎంతన్నా ఉంటుంది. భయమేమో మనం ఎంత ఖర్చు పెట్టాం ముందు అంత వచ్చేస్తే చాలు తర్వాత సంగతి తర్వాత అనుకుంటామండి. రియాలిటీ ఆ మధ్యన ఎక్కడో ఉంటుందండి, అది మనకి సినిమా చివరికి వచ్చేసరికి కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ మనకి రియాలిటీ ఏంటో తెలియదు అండి. మధ్యలోదంతా జస్ట్ ఊహాగానాలు అంతే అండి. సో సార్ డజంట్ మేక్ ఎనీ సార్, వర్క్ షాప్స్ చేస్తా అన్నారు కదండి, ఎలాంటి వర్క్ షాప్స్? అవి వాటి గురించి ఏమైనా చెప్తారా? మా బేసిక్ చేసింది యాక్టింగ్ వర్క్షాప్స్ అండి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనం పోర్ట్రే చేసేప్పుడు ఆ క్యారెక్టర్ ఒక నడక ఎలా ఉంటుంది, నడత ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉండింది వాళ్ళది, పైగా ఎందుకంటే ఇప్పుడు మేము పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు హీరోస్ అవ్వక ముందు వారు వారి పోరాటం వాళ్ళు చేయక ముందు ఏం జరిగిందన్నప్పుడు మాకు ఒక రెఫరల్ పాయింట్ లేదు. నిజంగా అల్లూరి సీతారామరాజు గారిది, కృష్ణ గారిది సీతారామరాజు సినిమా చూస్తే ఓకే ఇలా ఉండొచ్చేమో అనిపిస్తుంది, బట్ మనం చేసేది అది కాదు. ఇప్పుడు ఆయన కానివ్వండి నాకు కానివ్వండి, మాకు అసలు వీ డోంట్ హ్యావ్ ఒక ఎగ్జాంపుల్స్ లేవు మాకు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అని అంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ నడత ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటి వర్క్షాప్స్ చాలా డీటెయిల్గా చాలా థరోగా చేయడం జరిగింది. సార్ రాజమౌళి గారు, మై క్వశ్చన్, హై ఐమ్ తరుణ ఫ్రమ్ TV9. సో మై క్వశ్చన్ ఫర్ ద హీరోస్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ రాజమౌళి గారు, యూ సెడ్ యూ వాంట్ టు క్రియేట్ అ ఇంపాక్ట్ ఇన్ ద ఇండియన్ సినిమా, ప్లస్ యూ వాంట్ టు క్రియేట్ అ ఇంపాక్ట్ ఆన్ ద ఆడియన్సెస్. ఐ వాంట్ టు నో వాట్ డస్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ టు సే, వాట్ ఈస్ ద ఎకో ఆఫ్ యువర్ హార్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ డూ యూ థింక్? లైక్ యూఆర్ ఆల్రెడీ యాక్టింగ్, you're already shooting, so you must be knowing back of your mind that there will be some impact. What is your impact, both of you, as an actor? The impact, I'm going to steal what Jakanna said, the impact of RRR is that India will know about Telugu heroes, not Telugu heroes, Telugu heroes in general, about Sitaramaraju garu and about Komaram Bhim garu. So it is not these heroes, it is those heroes.
Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.